భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ భువనగిరి కళాశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు। ఈ సభకి భారీగా ప్రజలు రేవంత్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సభలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం దోపిడీదారుని చేతిలోకి పోయిందని ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని కేసీఆర్ పాలనలో రైతులు కష్టాల్లో కన్నీళ్లలో మోసానికి గురయ్యారని అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారని పెన్షన్ 1000 ఇస్తే కనీస అవసరాలు కూడా తీరడం లేదని పోలింగ్ బూత్లో హస్తం గుర్తు మీద ఓటు ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రేవంత్ రెడ్డి ప్రసంగించారు। నల్గొండ జిల్లా మొత్తం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నాయకత్వాన్ని అందించిన జిల్లా నక్సల్ బరి ఉద్యమాలకు జిల్లా మహిళా చైతన్యానికి జిల్లా ఈ జిల్లా తెలంగాణ పోరాటాలకు జిల్లా ఈ జిల్లా బెల్లి లలిత లాంటి తెలంగాణ ఉద్యమ కార్యము మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం కలం విప్పిన బెల్లి లలితకు జన్మనిచ్చిన జిల్లా భువనగిరి ప్రాంతం। కాబట్టి సోదరులారా, మన పౌరుషాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది। మన నికాసైన నిజాయితీతనాన్ని పై పోరాటానికి ఉపయోగించాల్సిన సమయం వచ్చింది। ఇయాల కేసీఆర్ ఒక్కటే ధైర్యం, ప్రజలు కాదు ఆయన ధైర్యం, కార్యకర్తలు కాదు ఆయన ధైర్యం, ఓట్లు మనం వేసేది కాదు ఆయన ధైర్యం। ఆయన ధైర్యం వల్ల ఆయన దగ్గర ఉన్న మూటలు, ఆయన వెనకాల ఉన్న ముఠాలు, ఇలా ముఠాలతో మూటలతో మనల్ని భయపెట్టి మనల్ని కొనుక్కొని మనల్ని లొంగ తీసుకోవాలను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చూస్తుండు। నేను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, మూటలతో వచ్చిన ముఠాలతో వచ్చిన పట్నం నుంచి వచ్చిన పక్క ఊరు నుంచి వచ్చిన పండబట్టి 100 మీటర్ల గోతి తీసి పాటి పెట్టండి। ఎవడు ఇలా భయపడేటోడు లేడు, అన్ని చూసినాం బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో జైళ్ళు గీళ్ళని, కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు జైళ్ళు, దేశ స్వాతంత్రం కోసం జైళ్ళకు పోయిండు, తెలంగాణకి ఎంపికతో సమానం। కాబట్టి సోదరులారా, రేపు జరగబోయే ఎన్నికలల్లో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు తమ విశ్వసనీయతను, తన నమ్మకాన్ని తాము కృతజ్ఞత భావంతో ఉంటామని ప్రపంచానికి తెలియజెప్పాల్సిన సందర్భం వచ్చింది। ఎన్నో త్యాగాలకు, ఎన్నో ఇబ్బందులకు, ఎన్ని కష్టాలను ఎదుర్కొనైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది। ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు మనం కృతజ్ఞత తెలుపుకునే సందర్భం వచ్చింది మిత్రులారా। ఇవాళ తెలంగాణ బిడ్డలంతా కృతజ్ఞత భావంతో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ గారి బహుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా। అలా జరగని పక్షంలో ఇతర రాష్ట్రాలలో వాళ్ళు, పక్క నుండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సోనియా గాంధీ గారు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజలు సోనియమ్మను మోసం చేసిందని మనల్ని బద్నాం చేసే అవకాశం ఉంటుంది। కాబట్టి ఇవాళ మన కృతజ్ఞత తెలుపుకుందాం, కాంగ్రెస్ పార్టీని, ప్రజా కూటమిని అధికారంలోకి తెచ్చుకుందాం। ప్రజా కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడున్న రైతులు 90% రైతులే ఇక్కొచ్చింది। రైతు మిత్రులారా, అసంపూర్తిగా ఉన్న కాలువలను తక్షణమే పూర్తి చేసి భువనగిరి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే పని చేస్తాం। ఏదైతే ఇక్కడ నిమ్స్ ఆసుపత్రి నిర్మాణంలో అర్ధాంతరంగా ఆగిపోయిందో, అవు ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు ఇచ్చి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। ఇదే కాకుండా రైతులు కష్టాలలో ఉన్నారు,
కన్నీళ్ళలో ఉన్నారు. కేసీఆర్ చేతిలో మోసానికి గురై అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి రైతుకు విజ్ఞప్తి చేస్తున్న 20 రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఒక్క రూపాయి కూడా బ్యాంకు చెల్లించకండి. 12 తారీఖు నాడు ప్రభుత్వం రాగానే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, 2 లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కేసీఆర్ అన్నాడు 70 ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని. ఇక్కడ ఉన్న మిత్రులను అడుగుతున్నా, మీ ఊర్లో ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా? ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? వెనకాల ఉన్న మిత్రులను అడుగుతున్నా, వచ్చినాయా? మీకెవరికి రాలే? మరి ఎవరికి వచ్చినాయా ఇల్లు? పంజగుట్టలో 10 ఎకరాలల్లో 150 బెడ్రూమ్ల ఇల్లు కేసీఆర్కి వచ్చింది. 1000 కోట్లు అయితే కట్టుకున్నాడు. కాబట్టి ఇవాళ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. మీకెక్కడ జగా ఉంటే అక్కడే కట్టుకోండి. 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఇవాళ పెన్షన్లు 1000 ఇస్తున్నా అని చెప్తూ నిండిన వాళ్లకు, సర్కారీ నౌకరీదారికి ఎట్లయితే పింఛన్ వస్తుందో అట్లా 58 ఏళ్ళు నిండిన ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2-2 4000 రూపాయలు మొదటి నెల మొదటి తారీఖు నాడు సర్కారీ నౌకరు జీతం వచ్చినట్టు పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా మహిళలు డ్వాక్రా సంఘాలను దివాళా తీయించండు. ఇవాళ వాళ్ళని మళ్ళీ ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయాలంటే ప్రతి డ్వాక్రా సంఘానికి 1 లక్ష రూపాయలు ఉచితంగా, 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా ప్రతి పేదవాడికి 6 కిలోల బియ్యం, ఇంట్లో 5 మంది ఉంటే 5 అర్ల 30 కిలోల బియ్యం, పేదోళ్లకు సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద ఊది ఊది వంట వండి ఊపిరితిత్తులకు పొగ పోయి సచ్చే కాలం వచ్చింది. కాబట్టి మా ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఇక్కడ చాలా మంది యువకులు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.